వైద్యంలో వినియోగించే ప్రతి వస్తువు మీద జిఎస్టీని తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు ప్రజలు చావుబతుకుల మధ్యలో ఉంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పన్నులు వసూలు చేస్తుందని అంటే కేంద్ర ప్రభుత్వానికి అసలు మానవత్వం లేదన్న సంగతిని ఈరోజు మేము గుర్తు చేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదలు కష్టాల్లో ఉన్నారు, అత్యంత తక్కువతో పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన మీరు కరోనా వైద్యానికి అవసరమైన వ్యాక్సిన్ల నుంచి మొదలు పెడితే మందుల వరకు ఇంజెక్షన్ల వరకు జిఎస్టీ పన్ను విధించడం అంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని చెప్పి సమాజం భావిస్తుంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, జిఎస్టీ పన్ను వీటన్నిటి మీద రద్దు చేయాలి. ఇక కేంద్ర ప్రభుత్వ పోకడ ఆ విధంగా ఉంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని వెంకటి కోడో చెప్పిండు. నిన్న మొన్న కేసీఆర్ గారు కేబినెట్ సమావేశం పెట్టిన కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఈ పైన ఉంటుంది. టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించడం కేటీఆర్ గారు చైర్మన్. ఏందా దీంట్లో అంటే మందులు వ్యాక్సిన్ల కొనుగోలు టెండర్లు పిలిచి కొనుగోలు చేయడానికి ఒక కమిటీ నేషన్ ఎవరా ఇంద అందవేసిన చెయ్యంటే కేటీఆర్ గారు, జేఎస్ రంజన్ గారు, సీఎం పేసీలో ఉండే రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్తో పాటు ప్రావిడెంట్ ఫండ్ సహారా కుంభకోణంలో ఉన్న అధికారి. జేఎస్ రంజన్ కేటీఆర్ గారు అవిభక్త కవల పిల్లలు. అన్ని వ్యవహారాలలో ఇద్దరు పొత్తులు ఉండేటోళ్ళే. ఇవాళ నేను అడుగుతున్నా ఇందులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఇంకెవరిని అధికారులను కూడా వేసారు. కరోనా వచ్చి 16 నెలలు అయింది. కరోనాను ఎదుర్కోవడంలో పనిచేసిన ఏ ఒక్క అధికారులు కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో వేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిసిఎంబి మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా లాంటి మేధావులు, డిఆర్డిఓ డైరెక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ సోమరాజు గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇలాంటి వైద్య రంగ నిపుణులు, సాంకేతిక నిపుణులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తే కరోనా బారిన పడి హాస్పిటల్లో ఉన్నాడనుకున్న కేటీఆర్ గారు అప్పటికప్పటికి లేచి బయలుదేరి వచ్చిండు. బయలుదేరి రాగానే ఆయన చైర్మన్ వేసిండు. ఆ చైర్మన్ కింద సభ్యులు ఎవరయ్యా అంటే జయేష్ రంజను, రాజశేఖర్ రెడ్డి ఇలాంటి అధికారులా. ఈ 16 సంవత్సరంన్నరలో కరోనా వచ్చినప్పుడు ఈ అధికారులు ఎవరైనా కరోనాను ఎదుర్కోవడంలో ఏదైనా క్షేత్రస్థాయి కార్యాచరణలో వీళ్ళు ఎవరైనా పనిచేసిండ్రా? వైద్య ఆరోగ్య శాఖలో వైఫల్యాల మీద కేటీఆర్ ఎప్పుడైనా పనిచేసిండా? ఇవాళ కొనుగోళ్ళు, వ్యాక్సిన్ కొనుగోళ్ళు, మందుల కొనుగోళ్ళు టెండర్లు అనగానే కేటీఆర్ వచ్చిండు. నేను తెలంగాణ సమాజాన్ని గుర్తు చేయదలుచుకున్నా, మిషన్ భగీరథ టెండర్లు పిలవాలంటే ఆ శాఖ కేటీఆర్ దగ్గర ఉంటుంది. మిషన్ కాకతీయలో టెండర్లు పిలవాలంటే ఆ శాఖ హరీష్ రావు దగ్గర ఉంటుంది. సాగునీటి పారుదల శాఖలో టెండర్లు పిలవాలంటే కేసీఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే కేసీఆర్ మన హరీష్ రావు దగ్గర ఉంటుంది. భూ కేటాయింపులు, పారిశ్రామిక వేత్తలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే ఆ శాఖ కేటీఆర్ దగ్గర ఉంటుంది. మైనింగ్ శాఖ, మైనింగ్ కేటాయింపులు జరగాలంటే ఆ శాఖ హరీష్ దగ్గర ఉంటుంది, కేటీఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు, కమిషన్లు, లేకపోతే దోపిడీకి అవకాశం ఉన్న ఏ శాఖ అయినా ఆ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది. మీరు చూడండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మైనింగ్ కావచ్చు, భూ కేటాయింపులు కావచ్చు, పెద్ద పెద్ద 100 ఎకరాలల్లో బిల్డింగులు కట్టడానికి అనుమతులు కావచ్చు. అత్యధికంగా అవినీతికి అవకాశం ఉన్న శాఖలు ఇవే. మున్సిపల్ శాఖ, మైనింగ్ శాఖ, సాగునీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ. ఈరోజు నాకు అనుమానం వస్తుంది ఈటెల రాజేందర్ను తొలగించడానికి అసైన్మెంట్ భూములని రకరకాల కారణాలు ఇవని. నాకు ఇప్పుడు ఈ కొనుగోళ్లకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా కేటీఆర్ను, జయేష్ రంజను, రాజశేఖర్ రెడ్డిని తీసుకొచ్చి నియమించిండ్రంటే ఈటెల రాజేందర్ మంత్రిగా ఉండి టెండర్లను పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలంటే 3,200 కోట్లు కావాలి. అదేవిధంగా ఇక ఇతర పీపీ కిట్లు, ఇతర లావాదేవీల గురించి చేయాలంటే అవి ఒక 4-5 వేల కోట్లు, అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 10 వేల కోట్ల రూపాయలు
నగదు ఇప్పటికిప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను ఎవరిని ఇందులో ఎందుకు పెట్టలేదు? ఇన్ని రోజులు ఈ క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ కమిటీలో మీరు చేర్చలేదు. కేవలం వ్యాక్సిన్ కొనుగోలు, మందుల కొనుగోలకు పిలిచిన టెండర్లకు కేటీఆర్ను టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా మీరు నియమించిందంటే మీ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. టెండర్లు అనేటివి మీ కుటుంబాన్ని దాటిపోవడానికి లేదు. ఈ టెండర్లలో పెద్ద కుంభకోణానికి అవకాశం ఉంది కాబట్టే నీ కొడుకు చేతిలో పెట్టినమని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నేను గతంలో పీపీ కిట్లు, మాస్కులు, ఇతర మందులు కొనుగోలు చేసేటప్పుడు నేను చెప్పిన కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది అని ఆరో తిట్టారు. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు ఒక 10 నెలల కొనుగోళ్లకు సంబంధించిన విచారణ జరిపి మీకు నివేదిక ఇచ్చిండ్రు. మీకు ఇచ్చిన నివేదికలో ఎవరెవరి మీద ఏమేమి రాసిండ్రు, ఏం జరిగింది? ఈఎస్ఐ హాస్పిటల్ కుంభకోణంలో మీరు చర్యలు తీసుకోలే. మరి మొన్నటి వరకు ఈ శాఖకి ఈటల రాజేందర్ మంత్రి ఉన్నాడు కదా, ఒకవేళ ఆ మంత్రికి తెలుసుంటే దీన్ని ఎందుకు చర్చకు పెడతలేడు కేసీఆర్ గారు? వైద్య ఆరోగ్య శాఖ మొన్నటి వరకు ఈటల రాజేందర్ దగ్గర ఉంది. టీఎస్ఎంఎస్ఐ ఐడిసి ఆ శాఖ పరిధిలోకి వస్తుంది కదా. ఇందులో జరిగిన కొనుగోళ్లలో మంత్రికి ఏ మాత్రం పాత్ర ఉంటే మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను ఎందుకు తొక్కిపెట్టినరు అంటే ఆ మంత్రికి సంబంధం లేదు, నీ కుటుంబ సభ్యులకు ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కోట్ల రూపాయల లావాదేవీల అక్రమాలల్ల వాటాలు ఉన్నాయి కాబట్టి కదా కేసీఆర్ గారు మీరు దీన్ని తొక్కిపెట్టింది, చైర్మన్గా నియమించినరు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కేవలం వ్యాక్సిన్ మందుల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లనే చూస్తుందంటే గ్లోబల్ టెండర్లు పిలుస్తారండి. ఈ దేశంలో ఉత్పత్తి చేస్తున్నాయి 2 కంపెనీలు, మూడో కంపెనీ పుతిన్ అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసిండ్రు. ఈ మూడు తప్ప వ్యాక్సిన్ లేవు. కోవాక్సిన్, కోవిన్కి దేశం అనుమతే ఇవ్వలేదు. లేని వాటిని ఏ రకంగా కొనుగోలు చేస్తారు? ఎవరి కథలు చెప్తుంది దేశ ఇదే? ఎవరిని రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ కేటీఆర్ మభ్య పెడుతున్నారు గ్లోబల్ టెండర్ల ముసుగులో? గ్లోబల్ టెండర్ ముసుగులో కావాల్సిన కంపెనీల కట్టబెట్టడానికి ఈ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన దాన్ని రాష్ట్రాల వారీగా కోటాలు పంచుతుంది కేంద్ర ప్రభుత్వము. నువ్వు ఇక్కడున్న కేసులను తగ్గించి చూపడం వల్ల, దొంగ లెక్కలు చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్లు రాలేదు, రెమిడిస్వేర్ ఇంజెక్షన్లు రాలేదు, అవసరమైన ఆక్సిజన్ రాలేదు, ఇతర కేంద్ర ప్రభుత్వ సహాయం ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వము కరోనా కేసులను తగ్గించి చూపడం వల్ల, దాచిపెట్టడం వల్ల, తప్పుడు సమాచారం కేంద్రానికి ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రానికి నష్టం జరిగింది. దీన్ని సరిదిద్దుకోవడానికి అవసరమైన టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించి వాస్తవ లెక్కలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవాక్సిన్, భారత్ బయోటెక్ నుంచి 100% మన అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు పంపించాలని నిబంధన పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. నరేంద్ర మోడీ గారితో మాట్లాడలేదు. ఈయన చెప్పిందంటే ఆటోలు నడుపుకున్నాడు ఏంది, సిలిండర్లు మోసుకుపోయేటోళ్ళకి, ఇళ్ల కాడికి పోయేటోళ్ళకి సూది గుచ్చితే సూది మంది వేస్తానంట, ఈ స్ప్రే సూపర్ స్ప్రెడర్స్ ఆగిపోతారని. అయ్యా, వ్యాక్సిన్ వేసినా కూడా కోవిడ్ వస్తుంది. నువ్వు సిలిండర్లు మోసుకొచ్చేటోళ్ళకు, ఆటోలు ట్యాక్సీలు నడిపేటోళ్ళకు నువ్వు సూది మంది వేస్తే కరోనా రాదనేది ఏం లేదు. అతను ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ చేయడం అనేది కూడా ఏం లేదు. నీ రా అని ఈయన సలహా చెప్తే నరేంద్ర మోడీ గారికి ఈ అద్భుతమైన మేధావి ఇచ్చిన సూచన నచ్చి అబ్బో శబ్బాష్ అన్నాడంట కేసీఆర్.